హలో ఫ్రెండ్స్, నా పేరు కార్తిక్. ఎలా ఉన్నారు మీరు? ఈరోజు ఈ వీడియో అయితే మనకి క్లాష్ ఆఫ్ క్లాన్స్లో కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, అవి అయితే చేద్దాం. యాక్చువల్లీ అప్డేట్ అయితే చాలా రోజుల క్రితం అయితే వచ్చింది. నేనైతే వీడియోస్ అయితే చేయట్లా, ఎందుకంటే మెయిన్గా మనం వీడియోస్ చేయడానికి మొబైల్ అయితే కావాలి కదా. మొబైల్ అనేది చెడిపోయింది ఫ్రెండ్స్, అది ఒక 2 వీక్స్ నుంచి అయితే. సో అందుకని అయితే మనం అయితే వీడియోస్ అయితే పెట్టలా. ఇంకా ఇప్పటి నుంచి అయితే మళ్ళీ కంటిన్యూస్గా అయితే పెడతా, వీక్లీ 2 ఆర్ 3 వీడియోస్ అయితే ఖచ్చితంగా. ఈరోజు ఈ వీడియోలో అయితే మనకి అప్డేట్స్ వచ్చినాయి కదా, అప్డేట్స్ అయితే చూద్దాం ఏవేటికి వచ్చినాయి. ఇంకా ఈరోజు కూడా కొన్ని అప్డేట్స్ అయితే చేద్దాం. మన దగ్గర అయితే కొన్ని రిసోర్సెస్ అయితే ఉన్నాయి. నా ఫోన్ అయితే నిన్న అయితే మంచిగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో ఇంకా అందుకని ఈరోజు అయితే వీడియో అయితే చేస్తానా. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే కొంచెం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా ఒక లైక్ అయితే చేసేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా క్లాష్ ఆఫ్ క్లాన్స్ ఆడేవాళ్ళు ఉంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. ఒక వీడియోకి అయితే చూద్దాం. ఈరోజు చాలా అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ కొత్త అప్డేట్లు. అంటే ఫస్ట్ మనం మెయిన్గా నాకైతే బాగా నచ్చింది ఏంటంటే ఇది, ఈ వెంట్లో బిల్డర్ హట్స్. ఈ బిల్డర్ హట్స్ అయితే మా ఒక లెవెల్ అయితే పెట్టుకోవచ్చు. ఆల్రెడీ ఒకదాన్ని అయితే పెడతాను నేను, ఇంకా రిమైనింగ్ 4 అయితే పెట్టాలా, అవి కూడా అయితే పెడదాం. ముందు అప్డేట్స్ గురించి అయితే చూద్దాం. బిల్డర్ హట్స్ ఒకటి అప్డేట్ వచ్చింది. ఇంకా ఈగల్ ఆర్చిలరీ అయితే కొత్తదైతే వచ్చింది, ఇంకొక లెవెల్ అయితే. దాంతోపాటు స్కాడర్ షాట్స్ కూడా కొత్త లెవెల్స్ అయితే వచ్చినాయి. ఇంకా దాంతోపాటు మనకి హైడెన్ టెస్టర్స్ కూడా అయితే కొత్త లెవెల్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ డిఫెన్స్ అయితే. ఇంకా కొన్ని ట్రాప్స్ అయితే వచ్చినాయి. ట్రాప్స్లో మనం ఈ ఎయిర్ బాంబ్కి అయితే వచ్చింది, దాంతోపాటు ఈ బ్లాక్ మైన్లో దీనికి వచ్చింది, ఇంకా ఈ మెగా మైన్కి ఒక కొత్త లెవెల్ అయితే వచ్చింది. ఇంకా మన మెయిన్ అయితే హీరోస్కి అయితే అన్ని 5-5 లెవెల్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు అన్ని హీరోస్ మనకి లెవెల్ 90 అయితే మ్యాక్సిమం. ఆడదా కష్టపడి ఎలా వాళ్ళ 85 అయితే చేసా, మళ్ళీ 90కి అయితే ఇచ్చేవాడు. ఇంకా చివరికి 100 చేసి తట్టున్నాడు. ఇంకా వార్డెన్ అని చూసారా, వార్డెన్ అయితే మనకి లెవెల్ 65 దాకా చేసుకోవచ్చు. ఇంకా ఆర్సీ అయితే 40 దాకా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అన్ని వాల్స్ అయితే లెవెల్ 16కి అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఇంకేమొచ్చాయి, ఇంకా పెట్ హౌస్ ఫ్రెండ్స్, కొత్తగా పెట్ హౌస్ అంతకుముందు అన్నీ 10 లెవెల్సే కదా. ఒక 2 ట్రూప్స్కి అయితే కొత్తగా ఒక 5-5 లెవెల్స్ ఇచ్చారు. ఇక్కడ చూసారా, ఇది లస్సీ అనేదానికి, ఇంకోటి యాక్ అనేదానికి. ఈ రెండింటికి అయితే 15 లెవెల్స్, మిగిలిన అన్ని 10 లెవెల్స్. మనం ఎట్లనే చేయలేక అలాడుతున్నాను నేనైతే. మళ్ళీ కొత్తగా అయితే ఇచ్చాడు, మళ్ళీ హీరోస్ కూడా ఇచ్చాడు. ఇంకా డార్క్ ఎలిక్సర్ అయితే చాలా అయితే అవసరం అయితే పట్టిద్ది. ఇంకా రిమైనింగ్ డిఫెన్సెస్ అయితే అంతగా ఏమి ఇవ్వాలి, జస్ట్ స్కాటర్ షాట్స్, ఈగల్ అండ్ హైడెన్ టెస్లర్స్కే. ఇంకా ట్రాప్స్కి అయితే ఇచ్చాడు, ఇంకా బిల్డర్ హట్స్కి అయితే ఇచ్చాడు. ఇంకా మర్చిపోయా, ఇవి రీసెర్చ్ దీనిలో చాలా కొత్త కొత్త లెవెల్స్ అయితే ఇచ్చాడు. అందులో స్నిక్కీ చూసారా, స్నిక్కీ అనేది అంత 8 ఇప్పుడు 9కి అయితే ఇచ్చాడు. ఇవన్నీ అంతకుముందు మనకు మ్యాక్స్ అయిన ఫ్రెండ్స్. హీలర్ హీలర్ ప్రతిదానికి ఒక్కొక్క లెవెల్ అయితే ఇచ్చాడు. హీలర్ డ్రాగన్, పెక్క, బేబీ డ్రాగన్, ఇవన్నీ అయితే చేయాలి నేను. ఇంకా ఎట్టికి కూడా అయితే కొత్త లెవెల్ అయితే ఇచ్చాడు. ఇంకా స్పెల్స్లో అయితే స్పెల్స్లో క్లోన్ స్పెల్కి అయితే ఇచ్చాడు. అంతకుముందు లెవెల్ 7 మ్యాక్స్, ఇప్పుడు లెవెల్ 8 అయితే ఉంది. ఇంకా స్కెల్టన్ స్పెల్కి కూడా అయితే ఇచ్చాడు. అంతకుముందు లెవెల్ 7 మ్యాక్స్ అయితే, ఇప్పుడు లెవెల్ 8. ఇంకా డార్క్ ట్రూప్స్లో అంతకుముందు ఇది అది మ్యాక్స్ అయి ఉండేది, ఇప్పుడు ఇది కూడా ఒక లెవెల్ అయితే ఇచ్చాడు. హై స్కూలంకి ఒక బౌలర్కి ఒక లెవెల్ అయితే ఇచ్చాడు. హాక్స్కి కూడా అయితే లెవెల్ 12 వరకు చేయాలి. ఇంకా అంతకుముందు లెవెల్ 11, ఇప్పుడు ఒక లెవెల్ ఇచ్చి లెవెల్ 12 అయితే చేశాడు. వాళ్ళకి కూడా లెవెల్ 10 అయితే ఇచ్చాడు. అంతకుముందు లెవెల్ 9 మ్యాక్స్. ఇంకా అంతకుముందు అన్ని సీజ్ మిషన్స్కి లెవెల్ 4 అయితే మ్యాక్స్ ఉండేది, కానీ ఇప్పుడు దీనికి లెవెల్ 5 అయితే ఇచ్చాడు. దీనికి ఇంకా స్కాడ్ ఏమంటారా, దీని పేరు ఏం పేరబ్బా స్టోన్ స్మాషర్ దీని పేరు స్టోన్ స్మాషర్కి అయితే లెవెల్ 5 ఇచ్చాడు. ఇంకా వాల్ బ్రిక్కర్కి కూడా కొత్తగా ఒక ట్రూప్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. నేనైతే దాని అప్గ్రేడ్ అయితే పెట్టలా. అదేం చేసిద్దా అంటే జస్ట్ వార్డెన్ లెక్క అయితే పనిచేసింది. ఆ ట్రూప్ చేయాలంటే మీకు లెవెల్ 13 అయితే ఉండాలి టౌన్ హాల్. ట్రూప్ కావాలంటే మీకు అట్లీస్ట్ వీడైతే వస్తాడు. వీడేం చేస్తాడు అంటే సేమ్ వార్డెన్ లెక్కే పనిచేస్తాడు, కానీ వార్డెన్కి ఒక ఎబిలిటీ ఉండాల. ఆ ఎబిలిటీ ఒక్కడ ఉంది ఫ్రెండ్స్ రిమైనింగ్ అంతా వార్డెన్ లెక్కే. దీనికి ఒక రేంజ్ ఉండేది, ఆ రేంజ్లో ఉన్న ట్రూప్స్ అనేవి హీల్ అవుతాయి. సో కొత్త సూపర్ హీరో కూడా ఇచ్చాడు, హాగ్ రైడర్ది. ఇంకంతే అప్డేట్స్ అనేవి. నేనైతే కొంచెం త్వరగా అయితే చెప్పా, మీకు అర్థమైంది. మీరు లోయర్ టౌన్ హాల్స్ అయితే ఈ అప్డేట్స్ అనేసి అసలు ఏం పనికిరావు ఫ్రెండ్స్. మీ టౌన్ హాల్ 15 or 14 ఉంటే కొంచెం మీరు కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. ఇంకా అంతకంత తక్కువ ఉంటే అప్డేట్స్ వల్ల మీకేం అంత యూజ్ అయితే ఉండదు. సో అందుకని అది మొత్తానికి మ్యాటర్ అయితే. ఇప్పుడు నెక్స్ట్ అనేది మనం కొన్ని అయితే అప్డేట్ అయితే చేద్దాం. ఆల్రెడీ నా క్వీన్ అయితే ఒకటి అప్డేట్ పెడతాను, ఒక లెవెల్ 85 కదా, 86 అయితే పెడతాను. ఇంకా వీన్ కూడా అయితే పెడదాం. వార్డెన్ మనకు మెయిన్ 4 హీరోస్లో వార్డెన్ ఫస్ట్ నా తెలిసి మెయిన్ ప్రయారిటీ, తర్వాత క్వీన్, ఆ తర్వాత ఆర్సీ, లాస్ట్ అయితే కింగ్ అయితే పెట్టుకుందాం సేమ్ అంతకుముందు లెక్కే. నేనైతే పెడదాం, పెట్టి ఫినిష్ ఉన్న బుక్ అయితే యూజ్ అయితే చేద్దాం. ఇప్పుడు లెవెల్ 61 అయితే అయ్యాడు, దీనిలో ఒక బుక్ కూడా వచ్చింది.
తీసుకుందాం. తర్వాత అయితే మళ్ళీ దాన్ని 62కి అయితే పెడదాం. ఇక క్వీన్ అయితే అవుతుంది, మళ్ళీ దీన్ని అయితే పెడదాం. లైక్ నేను ముందు బిల్డర్ హట్స్ని చేసి తర్వాత ఏమైనా ఉంటే చేద్దాం, బిల్డర్స్ని అయితే పెడదాం అప్గ్రేడ్. సో ఇప్పుడు రెండు అయితే మ్యాక్స్ అయితే అయిపోతాయి ఆల్మోస్ట్. ఇంకా నాకు యాక్చువల్లీ నా డిఫెన్సెస్ అన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఓన్లీ ఇక్కడ చూసారా, ఇది ఒక్కటి తప్పితే, ఈ కెనాన్ తప్పితే రిమైనింగ్ డిఫెన్సెస్ అన్నీ అయితే చిన్నగా అయితే చేసుకున్నాను నేను స్లోగా. మళ్ళీ అయితే అప్డేట్ అయితే ఇచ్చాడు. ఈ నాది ఏ రోజు మ్యాక్స్ చేసేటట్టు అయితే ఉండేటట్లేదు. ఇంకా మీకైతే చాలా టైం పడింది ఫ్రెండ్స్, మీరు కనుక చిన్న టౌన్ హాల్స్లో ఉంటే మ్యాక్స్ అవ్వడానికి. బట్ లైక్ మరీ అంత ఫోకస్గా కొన్ని లైట్గా రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ అలాగైతే ఆడుకోండి, కొంచెం చిన్నగా అయితే అవుతుంది. త్వరగా అవ్వాలంటే మాత్రం అవ్వదు ఫ్రెండ్స్ అసలు ఈ గేమ్. ఇంకా నెక్స్ట్ మనం ఈగల్ని అయితే పెడదాం. ఈగల్ కొత్త లెవెల్ వచ్చాడు కదా లెవెల్ 6కి. మామూలుగా అయితే మన దగ్గర ఈ బుక్ ఉంది, బుక్ని యూజ్ చేద్దాం. ఇది బుక్ ఆఫ్, సారీ ఇందా మీకు చెప్పడం మర్చిపోయారు, రెండు మ్యాజిక్ ఐటమ్స్ కూడా ఇచ్చాడు కొత్తగా. మ్యాజిక్ ఐటమ్స్ ఇదే పెట్ పాయిజన్ అనేది. అంతకుముందు మనకి దీంట్లో రీసెర్చ్ పాయిజన్ ఉంటుంది కదా సేమ్, అంటే పెట్స్ రీసెర్చ్ చేసేటప్పుడు స్పీడ్గా అయితే అవుతుంది, అది పెట్ పాయిజన్, అందుకైతే యూజ్ అయింది. నెక్స్ట్ ఇంకొక పాయిజన్ అయితే ఇచ్చాడు. ఈ పాయిజన్ ఏంటంటే బిల్డర్ స్టార్ జార్ అని ఉంది. ఇది ఏం చేసిద్దిరా అంటే ఈ మ్యాజిక్ ఐటమ్, ఆ రెండు అయితే ఇప్పుడు దాకా రావాలి నాకు, వచ్చినప్పుడు అయితే యూస్ చేసి చూపిస్తాయి ఎలాగ వర్క్ అవుతాయి అని. ఇక్కడ మనకు బిల్డర్ హార్లో ఇక్కడ స్టార్స్ ఉన్నాయి చూసారా, ఈ స్టార్స్ అయిపోయినాయి అనుకోండి. అయిపోవడం అంటే ఇప్పుడు మనం అటాక్ చేసినాం అనుకోండి, అటాక్ చేసిన తర్వాత ఈ స్టార్ బోనస్ అనేది ఉండదు. ఆ స్టార్ బోనస్ కోసం అయితే మనం ఆ మ్యాజిక్ ఐటమ్ యూస్ చేసుకోవచ్చు. సో ఆ రెండు అయితే కొత్తగా వచ్చిన మ్యాజిక్ ఐటమ్స్, ఇందా చెప్పడం అయితే మర్చిపోయా. ఇప్పుడు ఈగల్ని అయితే అప్గ్రేడ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఈగల్ని అయితే జనరల్ 20 డేస్ పట్టిద్ది, ఇంకా 2 crore 15 lakhs అయితే పట్టిద్ది. సో చాలా టైం పడితే పట్టిద్ది. ఇంకా నేనైతే చేద్దాం, మన దగ్గర సీసీలు తక్కువే ఉన్నాయి, సరిపోతాయి అసలు లేవు మన దగ్గర మనీ అయితే. సో అందుకని బుక్ అయితే యూస్ అయితే చేస్తున్నా. ఇప్పుడైతే చూడవచ్చు ఈగల్ లెవెల్ 6కి అయితే అయిపోయింది. ఇప్పుడు 525 చేసింది ఫ్రెండ్స్ ఒక హైట్ హిట్ పడితే. షాక్ వేవ్ అయితే 45 damage ఉంటుంది, 5900 ఉంది దీని హిట్ పాయింట్స్. సో చాలా కష్టం దీన్ని పక్కన కొట్టడం. టౌన్ హాల్ 10000 ఉంటుందేమో, టౌన్ హాల్ 9600 అయితే ఉంది. సో అదే ఇప్పుడు మనకి ఈగలు అయితే మ్యాక్స్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా స్కాట్ షాట్స్ ఉన్నాయి, స్కాట్ షాట్ని కూడా మ్యాక్స్ చేస్తే ప్రతి వీడియో చేస్తాను. ఇంకా హీరోస్ని కూడా కొత్తగా మ్యాక్స్ చేసుకోవాలి, పెట్స్ని మ్యాక్స్ చేయాలి. బాల్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి, కొన్ని అయితే ఉన్నాయి అవి కూడా చేసేస్తాను. అంతే ఫ్రెండ్స్, లైక్ ఈ వీడియో అయితే కొంచెం లేట్గా వచ్చింది ఎందుకంటే మన దగ్గర ఫోన్ అయితే మంచిగా లేదు. ఇంకా మీకు ఒక చిన్న క్వశ్చన్ ఫ్రెండ్స్, అదేంటంటే ఇప్పుడు వాట్సాప్ ఉండేది కదా, వాట్సాప్ అనేది ఒక చిన్న హెల్ప్ ఫ్రెండ్స్ నాకు. మీకు టైం ఉందే చూడండి, లేకపోతే అయితే వీడియో అయితే తీసేయండి. ఇంకా వాట్సాప్ ఉంది కదా, వాట్సాప్ ఏంటంటే మనకు ఆ నెంబర్ లేదు, బట్ యాప్ అన్ఇన్స్టాల్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆ డేటా మొత్తం రావాలి వేరే నెంబర్ మీద. అలాగైతే అసలు వచ్చిద్దా రాదా, మీరు ఇప్పుడు అంతకుముందు ట్రై చేశారా, సజెషన్స్ ఉంటే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా అంతే అదొకటి కొంచెం హెల్ప్ అయితే చేయండి మనకి. మనదైతే ఇప్పుడు అదే పనిలో పడ్డాం, ఫోన్ చెడిపోయింది కదా, వాళ్ళకి ఇచ్చేసరికి డేటా మొత్తం ఎగిరిపోయింది. ఆ వాట్సాప్ నెంబర్ అది ఎప్పుడో పోయింది నా దగ్గర నుంచి, బట్ అదే వాట్సాప్తో వాడుతున్నా. ఇప్పుడు ఆ వాట్సాప్లో చాలా గ్రూప్స్ అయితే జాయిన్ అయ్యి ఉన్నా పాత నెంబర్తో. ఇప్పుడు అవన్నీ రావటం అంటే ఇప్పుడు అసాధ్యం. కొత్త నెంబర్తో ఆ డేటా మొత్తం వచ్చిందో రాదైతే కొంచెం అయితే హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ మీరైతే. అంతే ఈరోజు వీడియో అయితే, మీకు నచ్చింది అనుకుంటా, నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా థ్యాంక్ యూ ఇప్పుడు చూసినందుకు. ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్స్లో ఇవ్వండి. బై బై ఫ్రెండ్స్.